ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్స నిస్సరతే వాణీ జనుః కన్యా ప్రవాహవత్. శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఇవాళ కృత్తికా నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ యొక్క కృత్తికా నక్షత్రము మేషరాశిలో మొదటో పాదము, మిగతా మూడు పాదాలు వృషభంలో ఉంటాయి. ఈ యొక్క నక్షత్రాలకి అక్షరములు ఆ ఈ ఊ ఏ అనేటువంటి అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు. ఈ యొక్క అక్షరాలతోనే ఖచ్చితంగా పెట్టుకోవాలనేటువంటి రూల్ ఏం లేదు, మీకు ఇష్టం వచ్చినటువంటి పేరు కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ యొక్క నక్షత్రానికి ఈ యొక్క అక్షరాలు చెప్పబడింది. వ్యవహారిక నామము నక్షత్రనామము అంటారు. ఈ అక్షరాలతో నక్షత్రనామం పెట్టుకొని వ్యవహారిక నామం మీకు ఏదైతే మీ తాతయ్య గారిది లేనట్లు ఇంకెవరిదైనా సరే పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఈ యొక్క నక్షత్రానికి గణము రాక్షస గణము. అయితే ఈ రాక్షస గణంలో పుట్టిన వారు రాక్షసుల్లా ఉంటారా, దేవగణంలో పుట్టిన వాళ్ళు దేవతల్లా ఉంటారా, మనుష్య గణంలో పుట్టిన వాళ్ళు మనుషుల్లా ఉంటారా అంటే కాదు. ఇది వివాహ పొంతనకి సంబంధించినటువంటి విషయం. ఈ యొక్క రాక్షస గణంలో పుట్టినటువంటి వారు మరి లక్షణాలు ఏవోటి ఉండాలి కదా, అంటే వీరు ఏదైనా సరే పట్టుదలగా చేసేటువంటి తత్వం అధికంగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ దీని యొక్క సారాంశం. అలాగే యోని మేక యోని, ఇది వివాహ సంబంధించినటువంటి విషయాలలో చూడడానికి సరిపోతుంది. అలాగే దీని యొక్క నాడి అంత్యనాడి. ఇక ఈ యొక్క కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పి చూసినట్లయితే, ముఖ్యంగా ఈ నక్షత్రానికి నాలుగు పాదాలలో నాలుగవ పాదం ఏదైతే ఉంటుందో ఇది తల్లికి మాత్రం ఇబ్బంది ఇస్తుంది అని చెప్పి చెప్పబడింది. అంటే నాలుగవ పాదంలో ఎవరైనా జన్మించినట్లయితే కృత్తికా నక్షత్రంలో తల్లికి ఇబ్బంది అంటూ ఉంటారు. మరి తల్లికి ఇబ్బంది కదండి, దీనికి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అంటే చాలా సింపుల్గా గోధుమలని ఎరుపు రంగు బట్టలో పెట్టి కిలోంబా గోధుమలు బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడము, సూర్య నమస్కారాలు అధికంగా చేసుకుంటూ ఉండడం, సూర్య భగవానుడికి ఏదైనా పాయసం నైవేద్యం పెట్టినట్లయితే తొలగిపోతుంది. అలా అని తల్లికి ఏదైనా ఇబ్బంది అవుతుందా అంటే ఎప్పుడు కూడా జాతక చక్రంలో తల్లి స్థానం అనేటువంటిది ఒకటి ఉంటుంది, చతుర్థ భావం అంటారు దాన్ని. ఆ చతుర్థ భావంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి, చంద్రుడి యొక్క స్థితిని బట్టి మనం తల్లిగారికి ఏదైనా ఇబ్బంది అవుతుందా ఏంటి, దశాభుక్తులు దాన్ని బట్టి చూడాలి. అంతేగాని కేవలం నాలుగో పాదంలో పుట్టినంత మాత్రాన తల్లికి పెద్ద పెద్ద ఇబ్బంది వస్తుంది అనేటువంటి కంగారు అవసరం లేదు. ఇక అదేవిధంగా ఈ యొక్క నక్షత్రంలో జన్మించినటువంటి వారికి మొదటి పాదంలో పుట్టినప్పుడు లక్షణాలు కాస్త వేరుగా ఉంటాయి, రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినప్పుడు వేరుగా ఉంటాయి. ఎందుకంటే నవాంశలో ఈ యొక్క పాదాల యొక్క స్థితి మారిపోతూ ఉంటుంది. కృత్తికా నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టినటువంటి జాతకులకి దైవ సంబంధించినటువంటి ఆలోచనలు అధికంగా ఉంటాయి. అలాగే వీరికి లక్కీగా కొన్ని కొన్ని జరిగిపోతూ ఉంటాయి లైఫ్లో. మరి కృత్తికా రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి లైఫ్లో చాలా ఒడిదుడుకులు చూస్తారు వీరు. అయితే ముఖ్యంగా రెండవ పాదంలో ఉన్న వారు ఎక్కువగా చూస్తారు, మూడవ పాదంలో వాళ్ళకి కూడా కాస్త ఫ్రెండ్స్ మూలంగానో తెలిసిన వారి మూలంగానో అన్నయ్యల మూలంగానో వాళ్ళ లైఫ్ చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. మరియు కృత్తికా నక్షత్రం నాలుగో పాదం, వాళ్ళు ఎక్కువగా డెవోషనల్గా ఉంటారు. ఈ యొక్క పాదాల మూలంగా ఈ యొక్క మార్పులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అలాగే ప్రతి నక్షత్రానికి పాదం పాదం బట్టి ఆ యొక్క మార్పులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అయితే ఈ కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉండడం, ఎందుకంటే రవి యొక్క నక్షత్రము, ఈ యొక్క రవి యొక్క నక్షత్రం అవడం వల్ల ఆత్మాభిమానం అధికంగా ఉండడం, వీళ్ళ మాటల్లో కూడా చాలా క్లియర్గా డిగ్నిఫైడ్గా మాట్లాడడము, వాళ్ళు ఉండేటువంటి వాళ్ళతో కాస్త డిగ్నిఫైడ్గా వ్యవహరించడము, మరియు వీరు గృహంలో కూడా వీరంటే ఒక గౌరవ మర్యాదలు ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండడము, సంతానంతో కూడా ఎప్పుడు కూడా ఏంటంటే వీరి లైఫ్లో కుటుంబీకులతోని తమ్ముళ్ళతోని సంతానంతోని, మరియు వీరు ముఖ్యంగా జాగ్రత్త పడవలసిన విషయం ఏమిటి అంటే వీరికి ముఖ్యంగా రైట్ ఐకి సంబంధించినటువంటిది, మరియు హార్ట్ రిలేటెడ్ బోన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైనా సరే చిన్న పిసర వీరికి డౌట్ ఉంటే వెంటనే చూపించుకొని చికిత్స చేయించుకోవడం ముఖ్యమైనటువంటి అంశం వీరికి.
కృత్తిక నక్షత్ర జాతకులకి. వీరి జాతకచక్రంలో రవి యొక్క స్థితి కనుక బాగున్నట్లయితే హార్ట్ సంబంధించినటువంటి ఏమీ రావు, ఏం కంగారు పడాల్సిన పని లేదు. మరియు ఈ కృత్తికా నక్షత్రము ఒకటో పాదం మేషంలో ఉండే, మిగతా రెండు మూడు నాలుగు పాదాలు వృషభంలో ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా వీరికి ఏంటంటే సంఘంలో మంచి పేరు తెచ్చుకోవాలి. చంద్రుడు అక్కడ ఉచ్చబొందుతాడు కాబట్టి సంఘంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. ధన సంబంధమైనటువంటి ఆకాంక్ష అధికంగా ఉండడము, సంఘంలో నిజంగానే వీరు కొంతవరకు రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు ఒక రకమైనటువంటి నేమ్ తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. వీరికి అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక వీరికి ఏంటంటే వీరి యొక్క ఆలోచనలు నిగూఢమైనటువంటి విషయాలను చూడడము, నిగూఢమైనటువంటి విషయాలపై ఇంట్రెస్ట్ ఉండడం అనేటువంటిది కూడా ఉంటుంది. మరియు వీరికి వృషభ రాశి వారికి ముఖ్యంగా గురువుకి అష్టమ లాభాధిపత్యం రావడం మూలంగా గురువు నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు వీరు. ఇలా కాదు, ఇంకా ఎక్కువగా ఇంకేదో ఉంది సబ్జెక్టు, వీరు మనకి ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది అనేటువంటిది వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ యొక్క లక్షణాలు వృషభ రాశికి, వృషభ లగ్నానికి కూడా వర్తిస్తాయి. ఇప్పుడు నేను చెప్పేటువంటి నక్షత్ర సంబంధంగా, రాశి సంబంధంగా ఆ లగ్నం వారికి కూడా వర్తిస్తుంది. మరియు ఈ యొక్క రాశివారు దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయడము, అబ్రాడ్కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంటాయి ఈ యొక్క నక్షత్రం వారికి. అయితే ముఖ్యంగా ఇది రవి సంబంధమైనటువంటి నక్షత్రము కాబట్టి వీరు గనక ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ రావడం, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వీరు సంపాదించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలా ఎటువంటి సందేహం లేదు. ఇక వీరికి సప్తమ స్థానాధిపతి, వ్యయస్థానాధిపతి ఒక్కరే అవుతారు ఈ రాశి నుంచి కనుక తీసుకున్నట్లయితే. కావున వీరికి ఏంటంటే వీరి రక్త సంబంధీకుల్లోని మరియు వారి మూలకంగా ఏదైనా ల్యాండ్ సంబంధించినటువంటి వీరికి రావడము, ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఈ యొక్క కృత్తికా నక్షత్ర జాతకులకి. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళ లైఫ్లో వీళ్ళకి తగ్గినటువంటిది డిగ్నిఫైడ్, అంటే ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలి, ఎలా డిగ్నిఫైడ్గా మెయింటైన్ అవ్వాలి, సంఘంలో గౌరవాన్ని కాపాడుకోవడానికే తపన పడుతున్నటువంటి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు వీరు అని చెప్పి చెప్పవచ్చు మనము. మరి వీరి లైఫ్లో బాగుండాలి, వీరికి వీళ్ళు తీసుకునేటువంటి డెసిషన్స్ చక్కగా ఉండాలి, వీళ్ళ లైఫ్ స్టైల్ చాలా బాగుండాలి. అంటే వీరు చేయవలసినటువంటి సూర్యుని యొక్క ఉపాసన, అలాగే గాయత్రి మంత్ర సాధన, నిత్యము వీలైతే గోవుకి కాస్త గోధుమ రవ్వ, కొంచెం తురిమినటువంటి బెల్లాన్ని కలిపి గోవుకి గనక పెట్టినట్లయితే మానసిక స్థితిలోని, ఆస్తి సంబంధించినటువంటి విషయంలోని, ధన సంబంధించినటువంటి విషయాల్లోని, కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లోని, సంతానం యొక్క అభివృద్ధి, అలాగే వివాహ సంబంధంగా జరిగేటువంటి విషయాల్లోని, మరియు మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లోని అన్నిట్లోని అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. ఇది మూలం ముఖ్యంగా వీరికి. ఇది కృత్తికా నక్షత్ర జాతకులు చేసుకోవాల్సినటువంటి పరిహార మార్గములు మరియు వారి యొక్క లక్షణములు. నమస్తే. కృష్ణం వందే జగద్గురుం.